చీరాల మండలం ఓడరేవు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ చేతన్ పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలను మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ షెల్టర్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వాడరేవు తీరంలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఈవినింగ్ లేకపోతే లేట్ నైట్ మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందువల్ల మనకి కోస్టల్ ఏరియాస్లో అంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మనకి నిన్న కూడా సిఎస్ గారు అలాగే సీఎం గారు కూడా బీసీ తీసుకొని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మనకి నిన్న మీటింగ్ పెట్టి అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిపేర్నెస్ ఎంత ఉంది ఏంటి అని చూడడానికి ఈరోజు విజిట్ చేస్తున్నాను. అలాగే నేను విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ సెక్రటరేట్ స్టాఫ్ అలాగే మార్నింగ్ అనేది మీటింగ్ పెట్టుకుని అలాగే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే వాలంటీర్స్ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇంకా కూడా మనకి లైట్ నైట్ ల్యాండ్ ఫాల్ మనకి చెన్నై కింద కిందే ఉంటుంది. బట్ మన అప్రమత్తంలో మనం ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2 డేస్ కొంచెం సేఫ్గా ఉండాలని అండ్ మనకున్న సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన అనేది పట్టించి మనకి 0 హ్యూమన్ లాస్ అనే దాంట్లో ఇంకా కంటిన్యూ చేసి మనం ఏ నివాస్ సైట్లో అలాగే డిస్మినేట్ అవ్వాలని కోరుకుంటాం. అందరూ అప్రమత్తంగా ఉండమని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇవి ఇవాళ వార్తల్లోని ముఖ్యాంశాలు.